యేసయ్య అనేకమైన గొప్ప కార్యాలు చేశారని బైబిల్ చెప్తుంది. అనేకమైన గొప్ప కార్యాలు బాగా గమనించండి, అనేకమైన గొప్ప కార్యాలు. దాంట్లో కొంతవరకే రాయబడింది బైబిల్లో. అసలు యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకంలో జన్మించడానికి వచ్చినప్పుడు హస్ టేకన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పుకునే దాకా నేను ఒక నరవతారిని అవతారాన్ని మనం తీసుకున్నాడు. ఈజ్ అ ప్రీ ఎగ్జిస్టెంట్ గాడ్, అంటే ముందుగానే ఉన్నవాడు ఆయన. ఆయన ముందు ఏం లేదు, ఆయన తర్వాత అంత కలదు. ప్రీ ఎగ్జిస్టెంట్ గాడ్, హీఈస్ దేర్ ఆల్రెడీ. మనం టైం పోల్చుకుంటాము ప్రతిదానికి, టైం ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెళ్తావు, ఎప్పటి నుంచి ఉన్నారు, ఎంతవరకు ఉంటారు అనేది మనం టైంతో పోలుస్తాము. చెప్పారు ఇందాక ఎటర్నిటీలో ఉంటే టైం ఉండదని. ఈ యూనివర్స్లో ఉన్నంతవరకే టైం బౌండ్ ఉంటుంది. యూనివర్స్ దాటి వెళ్తే ఎటర్నిటీ. సో ఎటర్నిటీలో ఉన్నప్పుడు, విశ్వ నిరంతరములో ఉన్నప్పుడు సమయం గురించి ప్రస్తావన రాదు. సో మన సమయం గురించి మాట్లాడుకోక, ఎందుకు వచ్చారు ఈ లోకానికి? చాలా తెలుసు, ప్రవచనాలు వచ్చినాయి, రావాల్సి వచ్చింది, దేవుడు పంపించాడు, లోకాన్ని అంతగా ప్రేమ, అన్నీ తెలుసు. కానీ నేను ఇవాళ ఇంకో, ఏమి తప్పు కాదండి, అన్ని రైటే, కానీ నేను ఇంకో డైమెన్షన్ టచ్ చేయాలని చూస్తూ ఉన్నాను. దట్ అనదర్ డైమెన్షన్, మన మానవాళికి అనేక అవసరతలు వచ్చినాయి, ఉన్నవి కూడా. ఆ అన్ని అవసరతలు, సో ద ఇంటర్సెక్షన్స్ ఆఫ్ మెనీ నీడ్స్, ఒకసారి రాగానే ద క్రైస్ట్ అరైవల్కి టైం అయిందన్నమాట. ఎప్పుడు టైం వచ్చింది యేసయ్య పుట్టడానికి, ఈ నరవతరంలో పుట్టడానికి టైం కూడా వచ్చిందంటే, ఇంటర్సెక్షన్ ఆఫ్ మెనీ నీడ్స్. ఈ లోకంలో చాలా అవసరతలు పెరిగిపోయినాయి, ఇది సరైన సమయం అని తలచి రావటం జరిగింది. నేను వాళ్ళ మీకు ఒక కొన్ని పాయింట్స్ చెప్తాను, పాయింట్ వైజ్ వెళ్ళిపోతూ ఉంటాను. మీరు పెన్ను పేపర్లు ఉంటే మీరు నోట్ చేసుకోవచ్చు, లేనివారు మీకు మీకు బాగా ఐక్యూ ఉందని నమ్ముతాను, మీరు స్టోర్ చేసుకోవచ్చు వింటూ వింటూ. ఏమైన ఎప్పుడైనా మీరు బయట మాట్లాడినప్పుడు కూడా ఇవి మీరు తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మొత్తంగా ఫస్ట్ థింగ్ అద్భుతాలు చాలా చేశారు ఆయన. ఏంటండి, మిరకల్స్. జీసస్ పర్ఫార్మ్డ్ మెనీ మిరకల్స్. కానీ బైబిల్లో రికార్డ్ అయినవి మాత్రం చూసుకున్నట్లయితే, చూసాము కదా అనేకమైన చేసిన కార్యములు, ఇంకనూ అనేకములు కలవు. కానీ మన అనేకముల గురించి మాట్లాడటం లేదు, కానీ బైబిల్లో రికార్డ్ అయిన విషయాలు మాత్రం మనం మాట్లాడుతున్నాం. దాని నుంచి మనం తీసుకొని ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందనేది మాత్రమే మనం చెప్పుకుందాం. ఫస్ట్ థింగ్, హియాస్ పర్ఫార్మ్ మెనీ మిరకల్స్, బట్ బైబిల్ సేస్ దే ఆర్ 14 మిరకల్స్. 14 అద్భుతములు దేవుడు చేశాడు. మొట్టమొదటి అద్భుతము దేవుడు చేసింది కానాల్లో నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. అది యోహాన్స్ సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి అద్భుతం అది. ఫస్ట్లో అంతా కొంచెం తేలిక కనబడుతుంది, లాస్ట్లో కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఒకదే కన్స్ట్రక్ట్ అవుతాయి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఫస్ట్ నుంచి ఫాలో అవుతా ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో బైబుల్ రికార్డ్ చేసిన మాత్రం దర్ ఓన్లీ 14 మిరకల్స్ ఫ్రమ్ మత్తయ్య, మార్కు, లూకా, యోహాన్ సువార్తలో చూసుకుంటే, యేసయ్య కాలం గురించి రాసిన కాలం అంతా 14 అద్భుతాలు మాత్రమే. మొట్టమొదటి అద్భుతము ఏంటంటే నీళ్లను ద్రాక్షరసంగా కానాలో చేసిన ఒకటి. ఆఖరిది ఏంటంటే 2వసారి అనేకమైన చేప పట్టుట, టిబేరియస్, సీ ఆఫ్ టిబేరియస్ దగ్గర అనేకమైన మళ్ళీ విస్తారంగా చేపలు పట్టడం, అది 2వసారి. మొదటిసారి విస్తారంగా పట్టలే చేపలు, 2వసారి. ఇదే ఆఖరిగా దేవుడు చేసిన అద్భుతం. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్, బిట్వీన్ దేర్ 12. సో 14 మిరకల్స్ దేవుడు చేశాడు. ఈ మిరకల్స్లో ఇంకా చెప్పాలంటే చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు, లాజర్ని తిరిగి లేపాడు, చిన్న పాపను తిరిగి లేపాడు, అందరు చాలామంది తిరిగి లేపాడు. అంతేకాకుండా అనేక మందిలోంచి దురాత్మలను వెళ్ళగొట్టగలిగాడు ఆయన. అది కూడా అద్భుతముల కిందే లెక్క వస్తుంది. దురాత్మలను కూడా వెళ్ళగొట్టగలిగాడు దేవుడు. చెడు ఆత్మలు, సాతాన్తో బంధింపబడిన, దయ్యాలతో బంధింపబడుతున్న అనేక మందిని గద్దించి అది వాటిలో నుండి వెళ్ళగొట్టగలిగాడు. అనేక మంది సేన దగ్గర చూసుకున్నా కానీ, ఆ చెవిటి మోగ దయ్యం చూసుకున్నా కానీ, గుడ్డి ఎన్ని చూసుకున్నా కూడా, ఏదైతే సాతాన్ బంధితో ఇబ్బంది పడుతున్నారో ఆ సాతాన్ నుంచి విడిపించాడు యేసయ్య ఆ రోజు కాలంలో. ఎందుకు విడిపించాడు అంటే ఆయన అవసరం వచ్చింది, విడిపించాల్సిన అవసరము వచ్చింది. మొట్టమొదటి మనం చూసుకునే 14 మిరకల్స్ యేసయ్య చేసింది. పాయింట్ నెంబర్ 2,
మిరకల్స్ కంటే అధికముగా దేవుడు స్వస్థత పరిచాడు. మిరకల్స్ ఏం చెప్పుకున్నాం మనము 14, కానీ స్వస్థతలు మాత్రం 23 చేశాడండి బైబిల్లో. అది బైబిల్లో మత్తయి మార్కు లూక యోహాన్ సువార్తల్లో కనబడతా ఉంది. బైబిల్లో రికార్డ్ అయినది యేసే చేసిన 23 స్వస్థతలు, హీలింగ్స్. చాలా బాగా గమనించాలి ఇవన్నీ. మొట్టమొదటిగా స్వస్థపరిచిన వారు కపర్నోములో ఒక అధికారి కుమారుణ్ణి స్వస్థపరచడం కనబడతా ఉంటుంది. యోహాన్ రస్ సువార్త 4:43-54 చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఒక అధికారి కుమారుని కపర్నోములో చేసడం కనబడతా ఉంటుంది. లాస్ట్ది యేసేని సిలువేయడానికి పట్టుకుంటూ వచ్చినప్పుడు అతను చెవు ఇలాగ కోసివేయంగానే ఆ చెవును తిరిగి మళ్ళీ స్వస్థ అతికించి స్వస్థపరుస్తాడు యేసయ్య. అదే లాస్ట్ మిరకల్ ఆఫ్ జీసస్. మొత్తము 23 స్వస్థతలు. యేసయ్య సేవలో అద్భుతముల కంటే స్వస్థతలు ఎక్కువగా చేశాడు. అంటే దాన్ని మనం ఏం తెలుసుకుంటున్నామంటే అద్భుతముల కంటే స్వస్థతలు ఎక్కువగా అవసరమైనవి. అవసరం లేకుండా ఆయన ఏమీ చేయలేదు, అవసరమైన దాన్ని దేన్ని వదలలేదు ఆయన. అంటే ఆయన అద్భుతముల కంటే స్వస్థతలు గొప్పగా అవసరమైన ఆ రోజుల్లో. కాబట్టి దేవుడు అద్భుతములు చేశాడు, స్వస్థత పరిచాడు. నౌ ఐ మూవ్ టు థర్డ్ పాయింట్. యేసయ్య ఈ అద్భుతముల కంటే స్వస్థతల కంటే మరి ఇంకోటి గొప్పగా చేశాడు, అది వాక్య పరిచర్య. మరి ఎక్కువగా చేశాడు. ఆయన వాక్య పరిచర్యలు చూసుకున్నట్లయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాడు. కొత్త నిబంధన చూసుకున్నట్లయితే దాదాపు 100 times కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడతాడు యేసయ్య. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని కనబడతా ఉంటుంది. పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పరలోకం అని ఎన్నెన్నో సినానిమ్స్తో దాదాపు 100 రెఫరెన్స్లు కనబడతా ఉంటాయి. గమనించండి. అంతేకాకుండా ఆయన ఒక పారబుల్స్ మాట్లాడాడు. పారబుల్స్ ఉపమానాలు ఎన్ని మాట్లాడాడు? 46 ఉపమానాలు మాట్లాడాడు. 100 times మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. నేను మీకు డేటా ఇస్తున్నాను, ముందు ఒక రా డేటా ఇస్తున్నాను. ఈ రా డేటాతో మనము ఒక పిక్చర్ని ఫ్రేమ్ చేద్దాం. తర్వాత ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనము? అద్భుతములు ఎన్ని చెప్పుకున్నామా? ఎన్ని చేశారు? అద్భుతములు 14 బైబుల్లో ఉన్నవి. అనేకం చేశారు కానీ బైబుల్లో కనబడుతున్నవి ఫస్ట్ అండ్ లాస్ట్. తర్వాత ఏం చేశారు ఆయన? స్వస్థతలు చేశారు. ఎన్ని చేశారు ఆయన? 23. అనేకం చేశారు కానీ 23 మొత్తం రికార్డ్ అయి ఉన్నాయి బైబుల్లో. ఇప్పుడు మనం చూసుకుంది ఏంటంటే పరలోక రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి ఎన్ని మార్లు చెప్పాడంటే 100 కంటే పై సార్లే యేసయ్య చెప్పాడు కనబడతా ఉంది. కొత్త నిబంధనల కాలం మాత్రమే. అంతేకాని ఉపమానాలు 46 ఉపమానాలు మాట్లాడాడు ఆయన. మొట్టమొదటిది కొత్త వస్త్రము, పాత వస్త్రము గురించి మాట్లాడాడు ఆయన. మత్తయి సువార్త 9:16 మొట్టమొదటి ఉపమానం అది. ఆఖరిది గొర్రెలను మేకలను వేరు చేయట గురించి ఉపమానముగా మాట్లాడాడు ఆయన. అది మత్తయి సువార్త 20:31-46 కనబడతా ఉంటుంది. ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీకు ఆ రెఫరెన్స్లు కావాలంటే డేటా నేను మీకు ఇస్తాను, మీరు ఎప్పటికన్నా చూసుకోవచ్చు. అంటే యేసయ్య 46 ఉపమానాలు మాట్లాడాడు. అంతేకాకుండా యేసయ్య 36 వాక్యాలు బోధించాడు ఆయన. 36 ఒక నిజంగా ఒక పాస్టర్ వారానికి ఒకటి చెప్పున బోధించుకుంటూ వెళ్ళినా కూడా సంవత్సరానికి 56 వాక్యాలు బోధించగలరు. 52 లేకపోతే ఒక్కసారి 53. ఈ పండగలు అవి ఇవి వస్తాయి కాబట్టి ఇంకొక 20 వేసుకుందాం. సరే శుక్రవారం అని, లేకపోతే విమెన్ అదేంటి యూత్ ఫెలోషిప్ అని, లేకపోతే శనివారం అని, పెళ్ళిళ్ళని, లేకపోతే ఫంక్షన్స్ అని, ఇంటి క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఇవన్నీ పెట్టుకుంటే దాదాపు 80 వేసుకుందాం. 80-90 వాక్యాలు ఒక పాస్టర్ గారు ఒక సంవత్సరంలో బోధిస్తారు. టీవీలో చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువే బోధిస్తారు. రోజుకి ఒకటి చెప్పిన బోధిస్తూనే ఉంటారు. అట్లాగా ఇంచుమించు యావరేజ్గా ఎంత వేసుకుందాం? ఒక 100 వేసుకుందాం. కానీ ఆ 100 వాక్యాల్లో ఎంతమంది ప్రభావితం చెందారో అతను తెలియదు. కానీ యేసయ్యవారు మాత్రము 36 వాక్యాలతోనే అనేక జీవితాలను ప్రభావితం చేశారు. హల్లెలూయా. 36 వాక్యంలో హీ స్పోక్ ఓన్లీ 36 సర్మన్స్. అది మత్తయి సువార్తలో 10 రికార్డ్ అయి ఉన్నాయి, మార్కు రాసిన సువార్తలో 5 రికార్డ్ అయి ఉన్నాయి, లూకా రాసిన సువార్తలో 13 రికార్డ్ అయి ఉన్నాయి, యోహాన్ రాసిన సువార్తలో 8 రికార్డ్ ఉన్నాయి. 10, 5, 13, 8 టోటల్ 36 వాక్యములే
అనేక మంది జీవితాలని ప్రభావితం చేశారు. అంతేకాకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా అనేక ప్రభావితం చెందారు. ఇవాళకి కూడా ఆ 36 వాక్యాల్లోనే మనం బోధిస్తున్నాం. ఎన్ని వాక్యాలు బోధించినా, ఎన్ని పాయింట్లు తీసుకున్నా ఆ 36 పాయింట్లలోనే చూస్తాము, లేకపోతే ఈ 46 ఉపమానాలలో చూస్తాము, లేకపోతే 100 పరలోక రాజ్యం గురించే మాట్లాడతాం. కానీ దాన్ని మించి ఎవరు మాట్లాడలేరు, ఇంకా అంతకు మించి ఎవరు మాట్లాడలేరు. అంటే అనేక విషయములు చాలా క్లుప్తంగా మాట్లాడే జ్ఞానవంతుడు ఆయన. మనం ఒక విషయాన్ని బాగా సాగతీసి దాంట్లో ఏం వేస్తాము, పాకం వేస్తాం, పాకం వేసి సాగతీసి 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 గంట సేపు చెప్తాము, దాన్ని 100 సార్లు సంవత్సరానికి చెప్తాము. అయినా కానీ మనిషి ఎక్కిద్దా అంటే పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నామంటే తెలియదు. ఒకసారి మీ మనసులు మీరు అడగండి, 2 వీక్స్ బ్యాక్ మీ చర్చ్ మీరు వెళ్ళినప్పుడు మీరు ఆ పాస్టర్ గారు మీకు ఏం బోధించారు 2 వీక్స్ అగో. ఈ సండే వదిలేసేయండి, పోయిన సండే వదిలేసేయండి, ఆ పోయిన వారము మీ పాదిరి గారు, మీ పాస్టర్ గారు మీకు ఏం బోధించారు గుర్తుందా? చాలా కష్టం. గుర్తుంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుర్తుంటే దేవుని స్తోత్రం, గుర్తుకుంటే చాలా కష్టం. కానీ ఆ 36 వాక్యాలు ఒక జీవితాలన్నింటినీ మార్చివేశాయంటే ఆ 36 వాక్యము ఎంత క్లుప్తంగా ఎట్టాగా అందించాలో అలాగా అందించారు యేసయ్య, హల్లెలూయా. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం. కన్స్ట్రక్షన్ కావాలంటే, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కావాలంటే మనకేం కావాలి? ముందు పునాదులు వేసుకోవాలా? పునాదులకి ఏం కావాలా? ఇసుక, సిమెంటు, రాయి, ఇనుము, పనివాళ్ళు. ఇంకా ఏమైనా కావాలండి? ఏదో వేస్తూ ఉంటారు దాంట్లో మిగతా అవన్నీ. అలాగే మన రా ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ పాయింట్, ఎన్ని అద్దాలు చేశారు ఆయన? బైబిల్లో రికార్డ్ అయి ఉన్నాయి. అనేకం చేశారు కానీ బైబిల్లో 14 మాత్రం రికార్డ్ అయి ఉన్నాయి. సరే, రెండోది, ఎన్ని స్వస్థతలు చేశారు ఆయన? 23. ఎస్. తర్వాత వాక్యం ప్రచారం చేశారు. ఎన్ని కొత్త నిబంధనలు పరలోక రాజ్యం గురించి మాట్లాడారు ఆయన? 100 పైనే. ఎన్ని ఉపమానాలు మాట్లాడారు ఆయన? 46. అట్లాగే ఎన్ని వాక్యాలు ఆయన బోధించారు? 36 సర్మన్స్, హల్లెలూయా. అంటే యేసయ్య ఈ లోకానికి రావటానికి కారణము నాకు ఈ 3 బాగా కనబడుతున్నాయి. 1 వాక్య పరిచర్య, 2 స్వస్థత, ఆ తర్వాతే అద్భుతము. కానీ మనం చెప్పుకున్న ఆర్డర్ మాత్రం 1 అద్భుతము, 2 స్వస్థత, 3 పరిచర్య. కానీ ఈరోజు నేను కనబడుతున్న నాకు డిక్రీజింగ్ ఆర్డర్లో చూసుకుంటే, టాప్ నుంచి బాటం వరకు వెళ్తూ ఉంటే, ఫస్ట్ థింగ్ ఏంటి? ప్రీచింగ్, సువార్త ప్రకటించడము. 2 ఏంటి? హీలింగ్స్. 3 ఏంటి? మిరకల్స్. అంటే ఈ వాక్య పరిచర్య, 2 హీలింగ్స్, 3 మిరకల్స్. ఈ 3 యేసయ్య చేయటానికి కొరకు ఈ లోకానికి వచ్చినట్టు ఆ కాలంలో బైబిల్లో రికార్డెడ్ కనబడతా ఉంది. ఎందుకంటే దేర్ వాజ్ అ నీడ్ ఫర్ హీలింగ్స్ దేర్ వాజ్ అ నీడ్ ఫర్ మిరకల్స్ అండ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ మెనీ నీడ్స్ బాట్ జీసస్ డౌన్ టు ద ఎర్త్, హల్లెలూయా. ఇంటర్సెక్షన్ ఆఫ్ మెనీ నీడ్స్, అవన్నీ కలయక అవసరమైంది ఆ కాలంలోనే. ఆ కాలంలో ఎందుకు అవసరమైంది జీసస్? వై డిడ్ జీసస్ ప్రీచ్, హీల్ అండ్ పర్ఫార్మ్ మిరకల్స్? ఎందుకు అని డౌట్ రావాలి మీకు. ఫస్ట్ డౌట్ రావాలా? అందుకే వచ్చారా ఆయన? వాక్యం బోధించడానికి, స్వస్థపరచడానికి, అర్థం చేయడానికి కోసం వచ్చారా? లేతే ఆయన గురించి ఆయన చెప్పుకోవడానికి కొరకు, తండ్రి గురించి చెప్పేసి చెప్పడానికి కొరకు, లేకపోతే ఒక మత సంస్థని స్థాపించడానికి కొరకు వచ్చారా? అన్నీ మనం తెలుసుకోవాలి ఈరోజు. ఫస్ట్ థింగ్, ఆయన వచ్చింది వాక్య పరిచర్య, 2 స్వస్థత, 3 అద్భుతములు. ఎందుకంటే యేసయ్య కాలంలో మీరు గమనించినట్లయితే ఆ కాలంలో అనేక మంది రోగులు ఎక్కువగా ఉన్నారు ఆ రోజు కాలంలో. అంటే ఈరోజు లేరా అండి? అంటే ఉన్నారు. ఈ రోజున్న వైద్య వ్యవస్థ ఆ రోజు లేదు. ఈ రోజున్న మెడిసిన్స్ ఆ రోజు లేదు. ఈరోజు మనకున్న ఆర్థిక వ్యవస్థ వారికి లేదు. ఈ రోజున అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఆ రోజు లేవు, హల్లెలూయా. అంతేకాకుండా వారు మందులు అంటే ఏదోలాగుండేది. ఒక ఆమె రక్తస్రావం తగ్గడానికి కొరకు ఆమె ఆస్తిని తమ్మేసిందంట, హల్లెలూయా. ఆమె మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆమెకు, కంటిన్యూస్గా బ్లీడింగ్స్ ఆమెకు, మెన్సురేషన్ బ్లీడింగ్స్. అది తగ్గటానికి ఆమె ఆస్తి అంతా అమ్ముకుంది, ఆస్తి అంతా కుమరించింది అక్కడ. ఆమె తగ్గిందా? ఈరోజు గైనకాలజీ దగ్గరికి వెళ్తే, గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ వేస్తే సాయంత్రం కల్లా తగ్గిపోయింది. మహా అయితే 3 డేస్,
మొత్తం కడుపు తప్ప మొత్తం వెళ్ళిపోద్ది. ఈరోజు మనం వాడే మెడిసిన్ జస్ట్ వన్ డే, వన్ పొద్దునేస్తే మధ్యాహ్నానికి, మధ్యాహ్నం సాయంత్రానికి లేదా రాత్రికన్నా తగ్గిపోద్ది, మొత్తం బ్లీడింగ్స్ అని ఆగిపోతాయి. ఎస్, నమ్ముతారా విషయాన్ని మీరు? ట్యాబ్లెట్స్ ఉన్నాయి కానీ ఆ రోజులు లేవు. ఆ ఒక్క ట్యాబ్లెట్ మనం కొనడానికి మనకి కావాల్సింది 15 రూపాయలు మాత్రమే. ఈరోజు ఆ రోజు తన ఆస్తి అంతా అమ్మిందామే. అటువంటి వారు ఎంతమంది ఉన్నారు? బయటకు వచ్చిన వారు, బయట రానుమంది. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఈ రోగులు అందరూ చూస్తే పాపం చేత బంధించబడిన వారు వీరు, సాతాన్ బందీలు వీరు అని దూరం పెట్టేవాళ్ళు రోగుల్ని. ఈ రోగము కొంతమందికి ఎలాగొచ్చింది అంటే, అందరికీ రోగాలు వస్తాయండి, జలుబులు వస్తాయి, తుమ్ములు వస్తాయి, జ్వరాలు వస్తాయి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది చాలా కామన్. ఈ రోజున ఏమండి, పద్మస్ దీవిలో యోహాన్ గారికి జలుబు వచ్చిందని చనిపోయారని ఒక రికార్డు ఒక ఆయన రాస్తూ ఉన్నారు. కొంతమంది చిన్న చిన్న జ్వరంతో చనిపోయారు, సెప్టిక్ అయ్యి చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారని బైబిల్ విశ్లేషకులు రాస్తూ ఉన్నారు. ఎస్, ఈరోజు సెప్టిక్ టీటీ 3 రూపాయలు, సిరంజ్ ఒక 5 రూపాయలు, మొత్తం 10 రూపాయలు పని అయిపోద్ది, డాక్టర్కి 20 రూపాయలు, 30 రూపాయలతో అయిపోద్ది. కానీ ఆ రోజు మందు లేదు. చాలా కష్టమైన రోజులు. ఈ యొక్క రోగం మీదకు రాగానే వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే, వీడు పాపి అందుకే వీడి మీద రోగం వచ్చింది, వీడికి దూరంగా ఉండండి, వీడి దగ్గరికి వెళ్ళమాకండి అని దూరం పెట్టేవాళ్ళు. ఆమేన్. అంతేకాకుండా రెండో రకమైన, వీడు తప్పు చేసి ఉండకపోవచ్చు, వీళ్ళు తండ్రి తప్పు చేసి ఉండవచ్చు, లేదా వీళ్ళు తాత తప్పు చేసి ఉండవచ్చు. ఆ తండ్రి తాత తప్పులు పాపములుగా మారి వీడి మీదకి వచ్చిండొచ్చు, అందుకే వీడు ఇట్లా అయిపోయాడు. ఆ కాలంలో బాగా ఉండేది, మొన్నటిదాకా మనకే ఉండేది భారతదేశం. ఒక 100 ఏళ్ళ క్రితం వెళ్తే మన భారతదేశంలో అంతే ఉండేది. 2 సంవత్సరాల క్రితం మాట్లాడుతాం. లేకపోతే తండ్రి తప్పు చేయకపోతే ఏమో, వీళ్ళు తల్లి తప్పు చేసిందేమో, ఆ తల్లి నుంచి వచ్చిన పైన వాళ్ళ అమ్మమ్మ లేదా వాళ్ళ తాతయ్య వాళ్ళమ్మ అక్కడ పాపం వచ్చేసిందేమో, ఈ బిడ్డకి ఇలా అయిపోయింది ఈరోజు అని బాగా నమ్మేవారు. ఈరోజు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నా తప్పై ఉండాలా, లేదా తండ్రి తప్పై ఉండాలా, లేదా తల్లి తప్పై ఉండాలా, లేదా తండ్రి వాళ్ళ తండ్రి నానమ్మ తాతయ్య నానమ్మ లేకపోతే అమ్మమ్మ నానమ్మ వీళ్ళ నుండే వచ్చింది అనుకుంటాం పాపం. కానీ ఈరోజు మెడికల్ సైన్స్ డయాబెటీస్ అంటే హెరిడేటరీ, జుట్టు ఊడిపోతుందంటే హెరిడేటరీ, ఒబెసిటీ లావ్ అయిపోతున్నాం హెరిడేటరీ, ఇది మీ పైన వచ్చిందండి. ఈరోజు అదే మాట్లాడుతున్నాం. మనం ఎంత జ్ఞానం ఉండి ఎంత చదువుకొని మన పైనుండి వస్తున్నాం నమ్ముతున్నాము కదా, ఆ రోజు ఏ జ్ఞానం లేక చదువులేని వాళ్ళు ఏం నమ్ముతారు? ఏది వచ్చినా కానీ నువ్వు పాపం చేసి ఉండాలా, లేకపోతే తండ్రి పాపం చేసి ఉండాలా, లేకపోతే నీ తల్లి పాపం చేసి ఉండాలా, నీ తల్లిదండ్రులు చేసి తప్పు కూడా నీ మీదకి వచ్చి ఉండాలని బాగా నమ్మేవాళ్ళు. ఈ యొక్క సిక్నెస్, ఈ యొక్క రోగము వారికి వచ్చింది అంటే వారు ఖచ్చితంగా పాపము చేసిన వారి కింద లెక్కేసేవారు. అప్పుడు క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారండి. అప్పుడు క్రైస్తవులు లేరు, దెర్ నో క్రిస్టియన్స్. అప్పుడు క్రైస్తవులు ఉన్నవారు లేరు అసలు. అయినప్పటికీ కూడా అందరూ కూడా, ఇప్పుడు ఒక మతస్థులు లేదు, ఒక కులస్థులు లేరు, జనాలు మొత్తం అక్కడే ఉన్నారు. ఇప్పుడు గుంపులో కూడి ఏ ఒక్క చిన్న రోగం వచ్చినాడు పాపి, వాడి పాపం చేయబట్టి రోగం వచ్చింది అని. అంతేకాదు అక్కడ ఆ రోజులో లెప్రసీ చాలా ఎక్కువ ఉండేది. ఆ లెప్రసీ చాలా, ఇవాళ లెప్రసీ ఎరాడికేట్ అయిపోయింది. అనేక సంస్థలు ఫారిన్ నుండి వచ్చినాయి. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసి ఎవరికి కూడా లెప్రసీ లేకుండా మొత్తానికి తుడిచేశారు, ఎరాడికేట్ చేశారు లెప్రసీ. ఆ రోజులో లెప్రసీ బాగా ఉండేది. ఈ లెప్రస్ అందరూ కూడా ఒక ఊరు చివరు ఉండాలి, గుహలో ఉండాలి, పైన ఉండి ఆహారం పడేసి తీసుకొని తినాలి. వారు ఊరిలోకి రాకూడదు, వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు. ఒకరోజు నేను ఇట్లాగే బాపట్ల దగ్గర లెప్రసీ వాళ్ళది ఒక పెద్ద చూసి తెలుసా మీకు ఆ విషయం, బాపట్ల దగ్గర ఒకటి ఉంది. వెళ్ళినప్పుడు అక్కడ బాగా స్మెల్, చెప్పేవాళ్ళు ఒకప్పుడు ఇక్కడ కాల్వాల్లో అండి బాగా స్మెల్ వచ్చేదండి, పసకారి రక్తం కారి. కానీ ఈరోజు ఆ కాల్వాలు మామూలుగా మురిగే ఉంది, కానీ స్మెల్ అయితే లేదండి, మొత్తం ఎరాడికేట్ అయిపోయిందండి. కానీ వీళ్ళు ఇప్పటికీ కూడా సాక్స్లు వేసుకొని పీటల మీద కూర్చొని ట్రైన్లలో వాటిలో అడుక్కోవడానికి వెళ్తున్నారు. ఇంకా లెప్రస్ లానే చూస్తున్నారు, కానీ ఎవరికీ లెప్రసీ లేదు. మేము కాలనీకి వెళ్ళామన్నమాట పరిచయం చేయడానికి కోసం. ఒకవేళ ఇంట్లోకి వెళ్తే పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు, ఆ రోజులో నేను 32 ఇంచెస్ టీవీ, 8 ఇయర్స్ 9 ఇయర్స్ అగో, వెరీ వెల్ సెటిల్డ్ పీపుల్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అని చెప్పేది. ఎవరైతే
పక్షవాతం ఉందో, ఎవరికైతే ఈ ఒక లెప్రసీ ఉందో, ఎవరికైతే రోగం ఉందో, ప్రతి ఒక్కరూ పాపము చేత బంధించబడిన వారు. వీరు సాతాను శక్తులు లేకపోతే అంధక శక్తులతో పీడించబడుతున్న వారని వారు దూరంగా పెట్టేవారని, దగ్గరకు రానిచ్చేవారు కాదు. మరి ముఖ్యంగా సద్దుకీలు, పారసీస్ అండ్ సాడ్యూసీస్, వీళ్ళు పరిసయ్యులు, వీళ్ళు ఇంకా దూరంగా ఉండేవాళ్ళు. వీళ్ళైతే అతి పవిత్రులాగా, వాళ్ళు నీచాతి నీచమైన వాళ్ళలాగా చాలా తక్కువ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ టైంలో అవసరమైంది ఏసయ్య, ఏసయ్య రాకడా ఇప్పుడు అవసరమైంది. ఈ సమయంలో ఇవన్నీ ఇంటర్సెక్ట్ అయినాయి ఒక పాయింట్లో. అప్పుడు తండ్రి లోకాన్ని ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి వెనకంచి వేయక ఆయన మన కోసము ఇచ్చాడు. ఎస్, ఇప్పుడు ఆయన వచ్చారు మన మధ్యలోకి. చిన్నవాడుగా ఉన్నారు, తర్వాత ఆ స్టోరీ అని తెలుసు. ఐగుప్తుకి వెళ్ళటము, రావటము, పిల్లవాడిని చంపేయటము, ఎలాగోలా పైకి రావటము, అక్కడికి వెళ్ళిపోవటము, లాస్ట్కి 8-12 సంవత్సరాల్లో యెరూషలేం దేవాలయం వెళ్ళటం, పెద్దోడవడం, అన్నీ తెలుసు. మన అన్నిటినీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఏసే పరిచర్ దగ్గరికి వచ్చేసాము. అవసరం ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ చెప్పాను, ప్రీచింగ్. సెకండ్, ఏం అవసరమైంది? హీలింగ్స్. మూడోది ఏమైంది? దీన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇప్పుడు లైన్ లైన్గా అల్లుదాం. ఈయన ఏసై వారు ఆయన వాక్యము బోధిస్తూ ఉన్నారు. ఈ వాక్యం బోధిస్తూ దేని గురించి వాక్యం బోధించారంటే పరలోక రాజ్యం గురించి బోధించారు. ఏ ఒక మతం గురించి బోధించలేదు, ఏ ఒక కుల వ్యవస్థ గురించి బోధించలేదు, దేని గురించి బోధించలేదు, పరలోక రాజ్యం గురించి బోధించారు. అంతేకాకుండా వాక్యాలు చెప్పారు, ఉపమానాలు కూడా చెప్పారు, మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఏసై వారు వాక్యం చెప్పి, ఉపమానాలు చెప్పి, లేకపోతే ఉపమానాలు అయిపోయిన తర్వాత ఈ సూచక ఈ యొక్క పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారో, ప్రజలు వింటున్నారు ఆ విషయాలని. అనేక మంది క్రీస్తుని వెంబడించారు, అనేక మంది క్రీస్తుని వింటున్నారు. ఈ వింటం ద్వారా ఏం జరుగుతుందంటే విశ్వాసము ముందుగా వస్తుంది. విశ్వాసం అంటే ఏసయ ఆలోచన అంటే వాక్యం బోధించడం ద్వారా వారికి ముందు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం కావాలి. అంతేకాకుండా ఈ వాక్యం వింటం ద్వారా ఏసయ ఏం వాళ్ళలో పెట్టాలనుకున్నాడంటే హోప్, నిరీక్షణ. ఈ రెండు ఏసయ ప్లాన్లో ఉన్నాయి. ఆయన బోధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఏమి నింపాలనుకున్నాడు? విశ్వాసం నింపాలనుకున్నాడు, నిరీక్షణ నింపాలనుకున్నాడు. ఎందుకంటే అనేక మంది బయట వెళ్ళిపోయి, నేను లెప్పర్ని, నేను నాకు లెప్రసీ వచ్చింది, నాకు తగ్గదు, నేను బయటే ఉండాలి, నేను అక్కడే చచ్చిపోవాలి, నా కుటుంబీకులను దూరంగా ఉండాలి, నేను ఎప్పుడైనా కలవను అని మైండ్ సెట్ తయారైపోయిందాలి. నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ పాపం నాకు పాపం పోదు, నాకు ఈ రోగము తగ్గదు అని ఫిక్స్ అయిపోయింది మైండ్లో వాళ్ళకి. అదే కాదు, నేను పాపం చేసి ఉండలేదు, నాకు గుడ్డి, నేను పుడతా గుడ్డివాడు, నేను పాపం చేసి ఉండకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చిందేమో, వారు పాపం చేశారు, వాళ్ళు చనిపోయారు, ఆ పాపం ఖచ్చితంగా ఉంటుంది, ఇది ఇంతే, నేను ఇంతే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మైండ్లో. దెర్ ఇస్ నో హోప్, నేను బాగుపడగలను, నేను రక్షించబడగలను, నేను పాపిని కాదు, ఇది స్వస్థపరచగలను అనే ఒక హోప్ పోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ డబ్బులు లేవు హాస్పిటల్స్కి వెళ్ళడానికి. ఒకవేళ డబ్బులంతా ఆస్తి అంతా అమ్మినా కూడా వారికి నయం కావట్లా, స్వస్థ కావట్లా. వారిలో ఏం పోయింది? హోప్ పోయింది. వారిలో విశ్వాసం ఉందా? నేను ఎట్లాగైనా సరే నేను జయించగలను, నేను ఎట్లా. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కీమోథెరపీ ఉంది, రేడియేషన్ థెరపీ ఉంది, అన్ని థెరపీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆత్మధైర్యం చాలా ఇంపార్టెంట్, ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్, ఆత్మవిశ్వాసం చాలా నాకు తగ్గింది అని వారు నమ్మాలి. ఈ ట్రీట్మెంట్ అపార్ట్, ఈ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది, కీమోథెరపీస్, ఇంజెక్షన్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ పేషెంట్ లేనప్పుడు నాకు తగ్గింది, నాకు ఎట్లా స్వస్థపడతాను, నాకు క్యూర్ అయిపోద్ది అని నమ్మాలని డాక్టర్లు చెప్తారు వాళ్ళు. నేను కూడా అనేక మంది చెప్తాను, అదే పేషెంట్ వచ్చిన అందరూ చెప్తాను, తగ్గిద్ది, డోంట్ వరీ, ఇది వేసుకోండి, ఇలా చేయండి, డైట్ చేయండి, తగ్గిద్ది. ఈ తగ్గిద్ది అని చెప్పటము చాలా చాలా బాగా చెప్పాలి వాళ్ళకి నేను. ఎందుకంటే ఐ మస్ట్ రెస్టోర్ ద ఫెయిత్, ఐ మస్ట్ రెస్టోర్ ద హోప్. నేను వాళ్ళ విశ్వాసం నింపాలి. ఈ మందులు వేసుకుంటే ఖచ్చితంగా తగ్గింది, అనేక మంది తగ్గింది, నీకు కూడా తగ్గింది అని నేను విశ్వాసం నింపాలి. అంతేకాకుండా నిరీక్షణ, నువ్వు ధైర్యం కోల్పోకండి, మీరు బాధపడమాకండి, ఎన్ని అయితే ఇప్పటి నుంచి అన్ని బాగుంటాయి అని నేను వాళ్ళ నిరీక్షణ నింపాలి. అదే పని నేను నేర్చుకున్న పని ఆయన చేసిందే. ఆయన వాక్యం బోధించుకుంటూ ఆయన మొట్టమొదటి చేసింది ఆయన విశ్వాసం నింపాడు, రెండోది నిరీక్షణ నింపాడు. హల్లెలూయా. రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాటల వలన కలుగును. అంటే క్రీస్తు మాట్లాడిన మాటలు, క్రీస్తు గురించి ఏసై మాట్లాడిన మాటలు, తండ్రి గురించి మాట్లాడిన మాటలు ఎవరైతే వింటున్నారో వారికి విశ్వాసం కలగాలంటే ఈయన మాట్లాడాల్సిందే. అందుకే ప్రీచింగ్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఆయన ఖచ్చితంగా మాట్లాడాలా ఏసయ్య.
ఆయన వాక్యం బోధించాలి. ఈ వాక్యం బోధించడం ద్వారా కాగా వినడు వల్ల విశ్వాసం కలును. కాళ్ళలో విశ్వాసం నింపాలా? విశ్వాసం నింపాలంటే వినాలా? వినాలంటే ఎవరు మాట్లాడాలా? యేసే మాట్లాడాలా. అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. విశ్వాసం నింపే మాటలు లేవు. సదుకీలు కానీ లేకపోతే పరిసీలు కానీ విశ్వాసం నింపే మాటలు మాట్లాడటంలా, లేకపోతే ఇబ్బందులు పెట్టే మాటలే కానీ కుటుంబీకులే కానీ ఆ రోజుల్లో ఒక ఇబ్బంది పెట్టే మాటలు, నువ్వు రావద్దు, దగ్గర రావద్దు, ఆ బిడ్డలు కంటిది పక్కకుండు అని చెప్పేవాళ్ళే కానీ నీకు తగ్గింది, వరి అవ్వద్దు, నువ్వు ఈ పని చేయి, ఖచ్చితంగా తగ్గింది అని ఎవరు చెప్పేవాళ్ళ? ఆ టైంలో ఏసే వచ్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా రోమిల రాసిన పత్రిక 15:13 చూసుకుందాం ఒకసారి. చాలా ఇంపార్టెంట్. రోమిల రాసిన పత్రిక 15:13. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. ఆగండి. ఇప్పుడు నిరీక్షణ ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారా. ముందు ఆయన మాట్లాడాలా? మాట్లాడటం ద్వారా వెంటతో విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం ద్వారా నిరీక్షణ చదువుతాము ఒకసారి. విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మును నింపునుగా. అంటే ఏసే మాట్లాడాలా? వాక్యం బోధించాలా? ఈ వింటం ద్వారా విశ్వాసం రావాలా? ఈ యొక్క విశ్వాసము విస్తారము నిరీక్షణ గలవారుగా. నిరీక్షణ కర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మును నింపునుగాక. సమస్త ఆనందము సమాధానము ఆయన మాట్లాడాలా? ఆ మాటలతో మనం విశ్వాసం పొందుకోవాలా? ఆ విశ్వాసము నిరీక్షణ కలగజేస్తుంది. ఎస్, ఆ హోప్ పోయింది వాళ్ళకి, చాలామందికి. ఈరోజు కూడా చాలామంది హోప్లెస్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. హోపే లేదు, నేను ఇంతే, నా బతికి ఇంతే, నేను ఇంతే, మా అమ్మ నాన్న బాగా కష్టపడి చదువుకొని బాగా సంపాదించుంటే నేను ఈ పాటికి ఇంకోలాగా ఉండేవాడిని. వాళ్ళు చదవలేదు, ఇలా అయిపోయారు కాబట్టి నేను ఇలా అయిపోయాను. వాళ్ళ బిడ్డలు ఆ స్కూల్లో వెళ్ళారు, నేను ఈ స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి ఇలా ఉన్నా, లేకపోతే నా వాళ్ళు హోప్ లేదు వాళ్ళకి. దీస్ వర్డ్స్ ఆర్ హోప్లెస్ సెంటెన్సెస్. ఏదో జరిగిపోయేది, అక్కడికి వెళ్ళి ఉంటే, ఇక్కడికి వెళ్ళి ఉంటే జరిగిపోయింది. నో 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 మై ఫ్రెండ్స్, నీకు కావాల్సింది విశ్వాసము, నిరీక్షణ. అది ఏసయ్య వాక్యం ద్వారా బోధించడం మొదలుపెట్టాడు. ఓకే, హల్లెలూయ. నెక్స్ట్ పాయింట్, అంటే ఖచ్చితంగా వాక్యం ఎందుకు ప్రీచింగ్ అవసరమైంది? ఎందుకు? విశ్వాసం నింపాలా, నిరీక్షణ నింపాలా. ఎందుకంటే నాకు తగ్గిద్ది, నాకు నయమైపోద్ది, నేను ఎట్లా స్వస్థపడగలను అనే వాళ్ళకి హోప్ రావాలి. అలాగే తద్వారా వాళ్ళకి కార్యం, గొప్ప కార్యం జరగాలని ఏసయ్య ఆశపడ్డాడు. తర్వాత రెండో పాయింట్ ఇప్పుడు నెక్స్ట్, హీలింగ్స్. మార్కు రాసిన సువార్త 5:34 లేక లూకా రాసిన సువార్త 17:19 లేక లూకా రాసిన సువార్త 7:50 అలా చెప్పుకుంటూ పోతాం. దాదాపు ఒక 56-70 ఉంటాయి. ఈ రెఫరెన్స్ అన్నింటిలో కూడా ఏసే మాట్లాడుతుంది ఒకటే, నీ విశ్వాసం నిన్ను. హల్లెలూయా. ఏసే ఎందుకు వాక్యం బోధించాడు ఇప్పుడు? విశ్వాసం నింపడానికి, విశ్వాసం ద్వారా నిరీక్షణ పొందుకోవడానికి. ఈ విశ్వాసమే స్వస్థపడుస్తుంది. అంటే వాళ్ళు ఎవరు హీలింగ్, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్వస్థపడలేదు వాళ్ళు. ఏసే నడుస్తూ ఉన్నారు, వస్త్రచంగి ముట్టుకోగానే, ఆయన అంగి ముట్టుకోగానే ఆమె స్వస్థపడింది. నిజంగా దాని టాబ్లెట్స్ ఉన్నాయా ఏమన్నా, కొన్ని టానిక్స్ ఉన్నాయా ఏమన్నా? నో, తాగితే చాలు తగ్గిపోద్ది అని విశ్వాసం. అది ఏసయ్య ఆల్రెడీ ఆమెను నింపేస్తున్నాడు. ఆల్రెడీ ఎప్పుడో ఆయన బోధించుంటే అవి వినే ఉండాలా, ఆ విశ్వాస దీక్ష వచ్చి ఉండాలా. ఈ నిరీక్షంతో ఆమె వెళ్ళి వస్త్ర చెంగు ముట్టుకుంటే చాలు తగ్గిపోద్ది అనే నిరీక్షంతో విశ్వాసంతో ఆమె పట్టుకోవడం జరిగింది. ఆమె ఎప్పుడో వాక్యం ఉండాలి ఏసఐ గురించో, ఏసఐ చెప్పడము, లేకపోతే ఎక్కడెక్కడో చెప్తా ఉంటే ఆమె కూడా దూరం నుంచి ఉండాలా. విశ్వాసం నిండిపోయింది ఆమెలో, ఆ విశ్వాసం కార్యం చేసింది, ఆమె తగ్గింది. అంటే ఎందుకు అంటే ఫస్ట్ ప్రీచింగ్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను మీకు. ప్రీచింగ్ ఎందుకంటే ఒకళ్ళు హోప్ నింపాలా, ఇంకోటిలో ఫెయిత్ నింపాలా, ప్రతి ఒక్కరు. అది ప్రీచింగ్ అనగానే బైబిల్ పట్టుకొని ఏసునామ స్తోత్రం, నీకు నేను ఒక వాక్యం బోధిస్తాను చెప్పండి అనక్కర్లేదు. ఎవరితో నేను నుంచోని, ఏమైంది, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం కాదు, భయపడమాక, తగ్గిపోతాయి, ఏ చిన్నయ్య ఏం పెద్ద కాదు, తగ్గిపోతాయి అని నువ్వు మాట్లాడగలగాలి. నువ్వు మాట్లాడగలగాలి. ఈ మాటలు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు నువ్వు ఏమి నింపుతున్నావు అంటే హోప్ నింపుతున్నావు. తగ్గిపోద్దంట, అనేక మంది తగ్గిందంట, ఆ డాక్టర్ మంచి అయ్యంట, ఆ హస్తవాసి మంచిదంట, ఆ డాక్టర్ మంచి మందులు ఇస్తాడంట, అక్కడికి వెళ్తాను తగ్గిపోద్దంట అని ఎవరు చెప్పారు? మండి పక్కన చెప్తారు. వాళ్ళు ఏమి నింపారు ఇప్పుడు? వాళ్ళల్లో హోప్ అండ్ విశ్వాసం, విశ్వాసము నిరీక్షణ నింపారు. అది అట్లా నింపటం నేర్చుకోవాలా. అంతేగాని విశ్వాసం నిరీక్షణ నింపాలంటే నేను మొత్తం నింపుతాను. ఎస్, బీ గుడ్, బీ కైండ్,
బీ విజిలెంట్ అదే కదా ఏసయ్య చెప్పింది కూడా ప్రేమించు అందరితో మంచిగా మాట్లాడు నువ్వు దేవుని గురించి చెప్పు విశ్వాసం నిండిపోద్ది అంతే నువ్వు చేయవలసిన పని అదే ఇది చేసినప్పుడు ఎంతమంది అయితే వాక్యం విన్నారో ఎంతమంది అయితే ఆ రోజు ఏసయ్య చెప్పిన వాక్యం విన్నారో అంతమందిలో విశ్వాసం నిండుకుంది అంతమందిలో నిరీక్ష నిండుకుంది ఆ నిరీక్ష వల్ల అనేక స్వస్థపడ్డారు అప్పుడు ఏసయ్య వాళ్ళు స్వస్థపడినప్పుడు ఏమంటాడంటే నీ విశ్వాసం స్వస్థపరిచింది అన్నాడు ఏసీకి తెలుసు ఏదో రోజు బోధించే ఉంటుంది వీళ్ళు వినే ఉంటారు వీళ్ళు ఎక్కడికి వచ్చే స్వస్థపడ్డారని నమ్ముతారంటే వీళ్ళు విశ్వాసమే కారణం కాబట్టి నీ విశ్వాసం వల్ల నువ్వు స్వస్థపడ్డావు అని చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నేను దేవుణ్ణి, నేను చేయి వేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, స్వస్థపడతావు అని నేను చెప్పలా. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. మనం ఏం చేయాలంటే ఇంకొకరు ఫెయిత్ నింపాలా. ఎస్, వాళ్ళ ఫెయిత్ వాళ్ళు నింపింది. ఇప్పుడు ఏసయ్య వాళ్ళ ఫెయిత్ వాళ్ళు స్వస్థపరిచింది. ఎప్పుడు వాళ్ళు ఏసయ్య నింపినప్పుడు నిరీక్షణ కూడా అమితంగా మొత్తం పరిపూర్ణంగా నింపాడు. నిరీక్షణ విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ రోజులో అందరూ స్వస్థపడాల, కొందరే స్వస్థపడ్డారు. అండి అక్కడ చెవిటివాడు ఉన్నాడు కదండి, చెవిటివాడు ఉన్నాడు అక్కడ, మరి వింటాడు కదండి ఏసీ చెప్పిన మాట వినపడదే చెవిటివాడికి, మరి ఆయనకి ఎట్లా నింపుతాం విశ్వాసం, ఆయనకి ఎలా నింపుతాం నిరీక్షణ? డౌట్ రావాలి కదా. అనేక మంది చెవిటి వలన స్వస్థపచ్చాడు దేవుడు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఏసయ్య చెవిటి వలన స్వస్థపరచలా, అద్భుత కార్యం చేశాడు. అప్పుడు అద్భుతాలు అవసరమైనాయి. చెవిటివాడికి వినపడదు. ఇప్పుడు వాళ్ళు విశ్వాసం నింపలేము, నిరీక్షణ నింపలేము. ఇప్పుడు దేవుడు అద్భుతము చేసి ఆ చెవిటి కలిగిన దయ్యాన్ని వెళ్ళగొట్టి వినికిడి బాగా జరిగేలాగా చేశాడు. హల్లెలూయా. అంతేకాకుండా అనేక నాన్ లివింగ్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు చేపలు, బ్రెడ్ అండ్ ఫిషెస్, రొట్టె 25,000 మంది దాకా ఆయన పంచిపెట్టాడు. మరి అవి వింటాయండి, చెవులు విన్నాయండి, బ్రెడ్ వింటదండి, ఫిష్ వింటదండి? వినలేదు. అక్కడ జరిగింది అద్భుతము. అంటే అద్భుతం కంటే స్వస్థత చాలా ఎక్కువ. ఎక్కడైతే విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా స్వస్థత కలగదో అక్కడ దేవుడు అద్భుతములు చేశాడు. హల్లెలూయా. ఎక్కడైతే వాక్యం బోధించి విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా స్వస్థత కలగదో అప్పుడే అద్భుతం చేశాడు ఆయన. ఆయన నావలో వెళ్తా ఉన్నాడు. గొప్ప తుఫాను వచ్చింది, ఆయన తుఫాన్ను గద్దించాడు, తుఫాన్ ఆగిపోయింది. అద్భుతం. తుఫానికి దేవుని సువార్త చెప్పి అది విని విశ్వాసము, నిరీక్షణ జరగలా. ఎక్కడైతే ఎవరిలో అయితే విశ్వాసం నింపలేమో, ఎవరిలో అయితే నిరీక్షణ నింపలేమో అక్కడ స్వస్థత అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. మిరకల్స్ ఆర్ రిక్వైర్డ్. ఖచ్చితంగా ఎవరైనా కానీ, ఏ పాస్టర్ అయినా కానీ, ఏ సంఘమైనా కానీ, ఏ చర్చ్ అయినా కానీ, మొట్టమొదటిగా వాళ్ళు నింపాల్సింది ఏంటి తెలుసా? వాక్యం ద్వారా విశ్వాసము, నిరీక్షణ. కానీ స్కిప్ అయిపోతాయి. ఈ విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా వాళ్ళు స్వస్థత కావాలని కోరుకోవాలి. అలాగా వారిని బిల్డ్ చేయాలి. ఏం అక్కర్లా, అక్కడికి వెళ్తే నూనె వేస్తారు నోట్లో, చేయేస్తారు, తగ్గిపోతుంది. అక్కడికి వెళ్తే మట్టి తింటే తగ్గిపోతుంది. అక్కడికి వెళ్ళి పూలు తింటే తగ్గిపోతుంది. అక్కడికి వెళ్ళి 7 వారాలు వెళ్ళి గుప్పిళ్ళలో కానుకలేస్తే తగ్గిపోతుంది. 13 వారాలు ఈ పని చేస్తే తగ్గిపోతుంది. మీలో ఏం నింపుతున్నారు అంటే డీడ్స్ నింపుతున్నారు, క్రియలు నింపుతున్నారు. విశ్వాసం లేదే క్రియలు వ్యర్థం, క్రియలు లేని విశ్వాసము మృతం, ఆల్టర్నేటివ్. సో వీళ్ళు మనం ఏం నింపుతున్నామంటే చర్చిలో ఈరోజు జనాలకి క్రియలు నింపుతున్నాము కానీ విశ్వాసం నింపటంలా. ఇక్కడికి వచ్చి మోక నుంచి 4 వారాలు ప్రార్థన చేస్తే నీ గొప్ప కార్యం జరిగింది. హౌ? ఏసేలా చెప్పలేదే నా దగ్గరికి వచ్చి 5 వాక్యాలు వింటే నేను 36 వాక్యాలు చెప్తాను జీవితంలో, నేను 5 వాక్యాలు వింటే నీకు స్వస్థపడతాను చెప్పలేదే అక్కడ. దట్ వాజ్ నాట్ ద ప్యాటర్న్ ఆఫ్ జీసస్ ప్రీచింగ్. అట్లాగనే ఆది సంఘ అపోస్తలు కూడా అలా వాక్యం ప్రకటించలా. మోడర్న్ డేస్ ప్రీచింగ్ ఇలాగా టోటల్గా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఒక మనిషిలో ఒక హోప్, నిరీక్షణ పెట్టలేకపోతున్నారు. ఒక మనిషిలో విశ్వాసాన్ని వాక్యం ద్వారా పెట్టలేకపోతున్నారు. పెట్టలేక స్వస్థత కావాలా? టీవీ ముందు నుంచో, నేను ఈ టీవీ దగ్గర పట్టుకుంటా, నువ్వు ఆ టీవీ దగ్గర పట్టుకో, తగ్గిపోదు. యూ హ్యావ్ టు ఫిల్. నువ్వు యేసుక్రీస్తు ప్యాటర్న్ కనుక ఫాలో అయితే
నువ్వు చేయవలసిన పని ముందు బోధించి వాళ్ళు విశ్వాసం పెంచి నిరీక్షణ పెంచి తద్వారా దీని ద్వారా స్వస్థత కావాలని పొందుకునేలాగా నువ్వు వాక్యం బోధించాలి వారికి. అది యేసయ్య చేసింది, అది యేసయ్య రావటం గల కారణం. కానీ అక్కడికి వచ్చేయండి, మొత్తం జరిగిపోద్ది. పెళ్ళి అవ్వలేదా, వచ్చేయండి, జరిగింది. ఎగ్జామ్ పాస్ అవ్వాలా, వచ్చేయండి. మెనీ వాంటెడ్ టు ప్రీచ్, చాలామంది వాక్యం బోధించాలని ఆశపడతారు, కానీ వాళ్ళు మాత్రం విశ్వాసం నింపాలని, నిరీక్షణ నింపాలని మాత్రం బోధించట్లా. ఏదో అరగంట చెప్పాలి కాబట్టి, గంట చెప్పాలి కాబట్టి, నాకు వచ్చిన జ్ఞానము విద్య, గూగుల్ నాలెడ్జ్, గూగుల్ విద్య అంతా నేను పోసేయాలని ఆలోచన చేస్తున్నారు. గంట ప్రసంగం అక్కర్లేదు. 2 నిమిషాల్లో నువ్వు ఒకరి హృదయంలో విశ్వాసము నిరీక్షణింప చాలు. రెండోది, మెనీ వాంటెడ్ టు హీల్, స్వస్థత కూటాలు, స్వస్థత శాలలు. ఇవాళ పొద్దున బ్రదర్ డేవిడ్ చెప్తున్నాడు, అందరూ జరుగుతుంది స్వస్థతలు, క్రైస్తవులు జరుగుతున్నాయి స్వస్థతలు, అందరూ జరుగుతున్నాయి, అనిలకు జరుగుతున్నాయి, దేవుడు అన్ని దేవుడు లేడు అన్న వారు కూడా స్వస్థలు జరుగుతున్నాయే. అది మన క్రీస్తుకి ఎందుకు ఆపాదిస్తున్నాం మనం? ఒకటి కావాలా, వెన్ యూ వాంట్ టు హీల్ ఎ పర్సన్, రెస్టోర్ హోప్ అండ్ ఫిల్ దెమ్ విత్ ఫెయిత్. ఆమెన్. లాస్ట్ది, మెనీ వాంట్ టు మిరకల్స్, అనేక మంది స్వస్థతలు చేయాలని ఆశపడతారు, అద్భుతములు చేయాలని ఆశపడతారు. అద్భుత మహాసభలు అక్కడికి వెళ్తే అద్దలు జరిగిపోతాయి. అద్దలు ఎప్పుడు కావాలి, అద్దలు ఎప్పుడు కావాలి, ఎప్పుడైతే వాక్యం బోధించి వారికి విశ్వాసం నిరీక్షణతో స్వస్థత కలగకపోతే, విశ్వాసం నిరీక్షణ ద్వారా వారు కావాల్సింది పొద్దుకోలేకపోతే, అప్పుడు అద్దలు కావాలి. ఏం వద్దు, డైరెక్ట్గా వచ్చేసేయండి, జరిగిపోతాయి. దీన్ని బట్టి ఏమవుతుందంటే, లాస్ట్ ఎండ్ రిజల్ట్ ఏమవుతుందంటే, అక్కడికి వెళ్ళి జరిగింది, 4 సార్లు వెళ్తాను, జరగకపోతే అక్కడికి వెళ్ళి జరిగింది, అక్కడికి వెళ్దాం 4 సార్లు, అక్కడికి వెళ్ళిపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాం, జరిగింది. ద ప్యాటర్న్ ఆఫ్ జీసస్ కమింగ్, ఆ ప్యాటర్న్ ఆఫ్ జీసస్ ప్రీచింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ జీసస్ హీలింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ జీసస్ డూయింగ్ మిరకల్స్, అన్ని డిస్టర్బ్ అయిపోయినాయి, అన్ని తారుమారైపోయినాయి. అందుకే ఈరోజు మనము సంఘాల్లో గట్టి క్రైస్తవులు కనపడటంలా, గట్టి క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉంటారు. నిలకడగా గట్టిగా విశ్వాసం ద్వారానే, నిరీక్షణ ద్వారానే పొందుకుంటాను అనేవారు తక్కువ. పాస్టర్ గారు ఆయిల్స్ తగ్గిపోద్ది, అక్కడికి వెళ్ళి ఆ మట్టి తింటే తగ్గిపోద్ది, అక్కడికి వెళ్ళి పూలు తింటే తగ్గిపోద్ది, అక్కడికి వెళ్ళి పొడుకుంటే తగ్గిపోద్ది, ఉట్టి కాళ్ళ మీద నడుచుకుంటే కొండెక్కి తగ్గిపోద్ది, అక్కడికి వెళ్ళి గుండు ఎక్కించుకుంటే తగ్గిపోద్ది. తర్వాత ఇంకే ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి ఈ క్రియలు ఉన్నాయి. అంతా బైపాస్ కావాలా, ప్రాసెస్ మాత్రం వద్దు, ఈ మీడియంస్ అన్ని దాటుకుని వెళ్ళాల. అందుకనే యేసయ్య అనేక మంది దయ్యాలు వెళ్ళగొట్టాడు, అది అద్భుతముల ద్వారా వెళ్ళగొట్టాడు. కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? రక్షకుడిగా వచ్చాడు, ఎస్, మన కోసం వచ్చాడు, ఎస్, మన అంటే మానవాళ నిమిత్తం వచ్చాడు. ఆ రోజు ఆయన వాక్యము అనేక మంది బోధించాడు. ఆ రోజు క్రైస్తవులు లేరు, అసలు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవం చాలా తర్వాత 300 సంవత్సరాల తర్వాత మొదలైంది. అప్పుడు అందరూ ఉన్నారు, అందరికీ వాక్యం బోధించాడు ఆయన, అందరినీ అందరిలో విశ్వాసం నింపాడు, అందరిలో నిరీక్షణ నింపాడు. అనేక మంది కుష్ఠవ్యాధి గల వారిని స్వస్థపరిచాడు, అనేక మంది గుడ్డి వారిని స్వస్థపరిచాడు, అనేక చెవిటి వారిని స్వస్థపరిచాడు, అనేక మంది లేవనెల వారిని లేవనెత్తాడు, అనేక మంది చనిపోయిన వారిని తిరిగి లేపాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చనిపోయిన వారు కూడా లేపాడు. ఎన్ని చేయటాని కోసమో ఆయన అవసరము ఎంతైనా కావాల్సి ఉంది. అందుకే ఆ పర్టికులర్ టైంలో యేసయ్య మన మధ్యలోకి మానవ రూపంలోకి వచ్చాడు, కానీ మానవుడిగా పుట్టలేదు ఆయన, మానవ రూపంలో ఆయన వచ్చాడు.